లెనిన్ నగర్, మారుతినగర్లో మురికి కాలువల పోడుకలను స్వయంగా తీసిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్, మారుతినగర్, ఎస్సీ కాలనీలో డయేరియా ప్రాంతంలో శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పర్యటించారు. లెనిన్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా మంత్రి నారాయణ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం లెనిన్ నగర్, మారుతినగర్లోని డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. శానిటరీ అధికారులపై తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి, సరిగా కాలువల్లో ఉన్నటువంటి పోడికను తీక పోవటం చూసి మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే స్వయంగా పోడికలు తీసిన వైనం మిగిలి ఉన్న కాలువల్లోని పోడికను త్వరితగతిన తీయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్ఎండ్బి బంగ్లానందు స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, డయేరియా విజృంభించిన లెనిన్ నగర్, మారుతినగర్ ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఈరోజు పర్యటించామని, చికిత్స పొందుతున్న బాధితులను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పరామర్శించామన్నారు. ఈ ప్రాంతాల్లో చేతి పంపు ద్వారా వచ్చే నీటిని ల్యాబ్కు పంపించామని, నీటిలో నైట్రేట్ ఉండటం గుర్తించామన్నారు. నైట్రేట్ నీటిని తాగటం వలన ఇన్ఫెక్షన్ రావటం జరిగి ఉంటుందన్నారు. వెంటనే ఆ బోర్లన్నింటినీ మూసివేయించామన్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ డయేరియా అంశంపై రివ్యూ జరిగిందని, రోజుకు 3 సార్లు స్థానిక ఎమ్మెల్యేతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని, ఈ ప్రభుత్వం ప్రతి అంశం మీద చాలా చిత్తశుద్దిగా పనిచేస్తుందన్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో ఉన్న 15 కిలోమీటర్ల మురికి కాలువల పోడికలు తీయటానికి ఈ రోజే 10 లక్షలు మంజూరు చేయటమైందన్నారు. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ వారు త్వరితగతిన పోడికలు తీయాలని ఆదేశించామన్నారు. అలాగే పట్టణ ప్రజలందరూ కాచి వడపోసిన నీటిని త్రాగాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పక్కన పెట్టచ్చు, లేదా వాళ్ళకి 1 రూపాయి కూడా ఇట్టంలో ఇవన్నీ కూడా రావడానికి ఏదైనా డ్రైనేజ్ మొత్తం బాగాలేదు, తాగే నీళ్ళలో సార్ అనంత రామకృష్ణ గారు ఒక్కరు ఇదంతా ఉంది కదా మనిషిగా చూడు, ఇదంతా పోవాలి, ఇది మీరు తీసినట్టు కాదు, అంటే మీకు ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా నేను నిన్నగాక మళ్ళీ యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను, తర్వాత లెనిన్ నగర్, మారుతినగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయమని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనస్పెక్టెడ్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు, వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. కొంత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిట్ తీస్తూ ఉన్నారు,
దాని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు 2 రోజులు 3 రోజులు వచ్చేసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయారియా అట్లాంటి వచ్చేది రెయినీ సీజన్లో వాటర్ పొల్యూషన్, ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రెయినీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లో పోవటం, అది ట్యాంకుల్లోకి రావటం, ట్యాప్లో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్ట్ చేయించారు, అంతకుముందు కొన్ని టెస్ట్ చేస్తే ఒక బోర్లు నైట్రేట్ ఉంటుంది. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్రేట్ ఉండట్లేదు. అయితే అవన్నీ క్లోజ్ చేశారు, అవన్నీ ముందే క్లోజ్ చేశారు. సమస్య రాగానే వాటి అన్నింటినీ క్లోజ్ చేశారు. అయినప్పటికీ 1-2 కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన లిలీనగర్ ఒకటే మార్చినగర్ కాదు, లిలీనగర్ నుంచి వచ్చినాయి. 2 కేసులు మళ్ళీ పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి, కొనక్క అక్కడ నుంచి 2 కేసులు వచ్చినాయి. అందరూ స్టెబిలిటీగా ఉండారు, ఇబ్బంది ఏం లేదు. చిన్న బాబు ఉండాడు, బాబు వీక్గా ఉంటే అతన్ని దగ్గరగా ఉన్న ఫెడరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లే చెప్పారు. ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది. ఇవాళ మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కషన్ జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గారితో అయితే ఎమ్మెల్యే గారితో 2-3 సార్లు మాట్లాడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఆల్రెడీ 10 లాక్స్ శాంక్షన్ చేశాం ఫస్ట్ డ్రైన్ స్కీమ్ అని. నేను ఇప్పుడు అధికారులు ఎస్సీకి వారికి చెప్తున్నాను. మిగతా టౌన్ మొత్తం 150 కిలోమీటర్లు ఉందంట. 170 కిలోమీటర్ డ్రైన్, ఇక్కడ మాత్రం 15 కిలోమీటర్లు. ఆ 150 కిలోమీటర్లు కూడా ఎస్టిమేషన్ చేయించుకుంటున్నాను. ఎస్టిమేషన్ చేస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్గా సిల్ తీస్తాం. జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో అబ్జర్వేషన్ ఉంది, సిల్ట్ తీక వాటర్ రివర్స్ వస్తూ అది పైప్లోకి పోతూ వస్తుంది. తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాం, అన్ని విధాలుగా తీసుకుంటున్నాం. ఇప్పుడే నేను చెప్పాను ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లలో కూడా టెస్ట్ చేయించుకున్నాం. ఇంకా హ్యాండ్ బోర్ అనేది ఇంట్లో వాడుకుంటుంటారు, దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే అధికారులకు చెప్తున్నాను అన్ని 36 హ్యాండ్ బోర్స్ని కూడా టెస్ట్ చేయించమని చెప్తున్నాను. అవి కూడా టెస్ట్ చేస్తే వాళ్ళలో ఉండే దాంట్లో ఏదైనా ఉంటే వచ్చి ఉండొచ్చు, అది కూడా క్లారిటీ వస్తుంది. అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాస్త తాగండి, వేడి చేసుకోండి. ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ అది. వీలైనంత తొందరలో 100% దీన్ని కంప్లీట్గా రాగండా చేస్తాం, మీ అందరికీ తెలియజేస్తాం.